మరి ఏంటి మరి మీరు నెక్స్ట్ టైం ఐఫా హోస్ట్ చేస్తున్నారా? ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు? అంటే ఈ మధ్యకాలంలో మీరు హోస్ట్ చేశారు, స్టేజ్ మీద మేము చాలా ఎంజాయ్ చేసాం, తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, దానికోసం అంటే చెప్దాం అనుకున్నది ఇది వేదిక కాదు, దాని గురించి ఇంకోసారి. అందుకే వేదిక మీదకి పిలవలేదు మిమ్మల్ని, మేము కింద వచ్చి అడుగుతున్నాం ఈ క్వశ్చన్. ఇది సోఫా. ఏం లేదంటే మీరేం అడుగుతున్నారు? అదే రాబోయే కాలంలో మళ్ళీ మీరు ఐఫా హోస్ట్ చేస్తున్నారా? తప్పకుండా చేస్తానండి, ఇంకొక మంచి అవకాశం. తప్పిన మాత్రం అదే కదా చాలా సేఫ్. అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు అర్థమైంది కదా. ఐఫా అనేది ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అండి, ఎంతోమంది స్క్రిప్ట్ రైటర్స్ రీడింగ్ సెషన్స్ తర్వాత మా వరకు వస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే చూసారో అది ఆ క్లిప్స్ అన్నీ కట్ చేసినాయి. ఫుల్ వీడియోస్ ఉంటే ఎవరికి చూసుంటే అలాంటి ఉద్దేశం ఏంటి రాదు, బట్ అయినా అవి రానా గారు క్లియర్గా నా మీద వేసిన జోక్స్ అందరికీ అర్థమైంది కాబట్టి ఇట్ వాస్ టేకెన్ ఇన్ అ ఫన్ వే, నా మీద వేసిన జోక్స్ కాబట్టి. నేను అందరి హీరోలతో చిన్నప్పటి నుంచి పనిచేస్తూ ఆ పెరిగాను, నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అందరితో. ఎందుకు ఎవరినైనా లోలైట్లో అలా మాట్లాడదామనే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాదు, ఇట్ ఈస్ అ క్లియర్ మిస్అండర్స్టాండింగ్ అంతే. మీకు వచ్చేసింది కదా మీకు కావాల్సింది? ఎస్, మాకు కావాల్సిన క్లారిటీ వచ్చేసింది మాకు. అదే, నన్ను వదిలేసేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఎవరిని ఉద్దేశించింది కాదు, ఆ వేదిక ఇందాక చెప్పారు దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ ఇప్పుడు హ్యాండ్సమ్ హీరో మాట్లాడారు కదా, ఇప్పుడు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని మనం వేదిక మీదకి పిలుద్దాము. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మేము పని చెప్దాం అనుకుంటున్నాము. సో అందులో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ కుష్.